నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏనుగుపాలెంలో జగనన్న కాలనీ లేఅవుట్ 2 ను ప్రారంభంతో పాటుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కొంకేరు వాగుపై నిర్మించిన నూతన బ్రిడ్జిని ప్రారంభించి సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్యే पूज्य श्री हिमालय गुरुजी आध्वर्यंलो महाशिवरात्रि प्रत्येक पूजलु पूजल्लो पाल्गोन्न माजी एम्मेल्ये जीवी सतीमणि लीलावती माजी एम्मेल्ये मक्किन विनिकोंड विश्व हिंदू परिषत् आध्वर्यंलो गिरि प्रदक्षिण बैक् र्याली विनिकोंड आध्यात्मिक वैभवंगा वेलसिल्लालनि आकांक्षतोने गिरि प्रदक्षिण कार्यक्रमं चेशामनि सभ्युलु वेल्लडि सीएम जगन वैएसआरसीपी ప్రభుత్వంలో రాష్ట్రంతో పాటుగా వినుకొండ నియోజకవర్గంలోను ఓవైపు ప్రజలకు సంక్షేమం మరోవైపు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ మండలంలోని ఏనుగుపాలెంలో ఏనుగుపాలెం నుండి పెరుమాళ్ళపల్లి గ్రామంకు మధ్యలో ఉన్న కొంకేరు వాగుపై నిర్మించిన నూతన బ్రిడ్జిని ప్రారంభించారు. ఆ తర్వాత నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్ 2 ను ప్రారంభించారు. అదే మాదిరిగా జగనన్న కాలనీలో లబ్ధిదారులు నిర్మించుకొని నేడు జరుగుతున్న గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో మహిళల పేరున జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అర్హులైన మహిళలకు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూసి ఉండరని ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారని రాష్ట్రంతో పాటుగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనడానికి నేడు ప్రారంభించుకున్న కార్యక్రమాలని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్నారు. అంటే దానికి బదులు ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటివి కాకుండా ఇక్కడ అన్ని మేము చేశాము. ఇది మేము ఇదిగో 33 లక్షల మా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అందులో దాదాపుగా 10 లక్షల ఇల్లు పూర్తిగా నిర్మాణం చేశాం. ఇంకా అన్ని కూడా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చాలా ఏనుగుపాలెం జగనన్న కాలనీ అద్భుతం చాలా మనస్ఫూర్తిగా మీకు నిండు अंदर सपोर्ट धन्यवाद రానున్న ఎన్నికలలో భాగంగా ప్రజలకు తాను చేసిన అభివృద్ధిని ప్రచారానికి సిద్ధం చేసిన బ్రహ్మనాయుడు కొత్తపాటను వినుకొండ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు నేడు ఆవిష్కరించారు. వినుకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయ ఆవరణలో నేడు నవతరం యువతరం తెగించి తలపడే సైన్యమా అంటూ ఉరుత్తులూగిస్తూ అభివృద్ధిపై ఆలోచింపజేస్తున్న ఈ పాటను ఎమ్మెల్యే వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అన్నవతరమా యువతరమా తెగించి తలపడ సైన్యమా నిప్పులు కక్కే ఉప్పెనలా వినుకొండ గౌరవం నిలబెడదాం. ఎన్నో ఏళ్ళుగతో పిడిదారుల చేతిలో నలిగిన వినుకొండను తన కంటికి రెప్పల కాపాడుతున్నా మన బ్రహ్మన్నకు అండగా ఉందా. ఎన్నో ఏళ్ళుగతో పిడిదారుల చేతిలో నలిగిన వినుకొండను తన కంటికి రెప్పల కాపాడుతున్నా మన బ్రహ్మన్నకు అండగా ఉందా. నవతరమా యువతరమా తెగించి తలపడ సైన్యమా నిప్పులు కక్కే ఉప్పెనలా వినుకొండ గౌరవం నిలబెడదా. మన అవసరాలు తీరుస్తూ
అందరి మేలు కోరుకుంటూ అందరి మనసులు గెలిచాడు మన తరతరాలు గాలేని అభివృద్ధిని జరిగించి ఈ వినుకొండ గడ్డ మీద సరికొత్త చరిత్రను రాశాడు అగ్రహార భూములను కబ్జా కోరుల నుండి అరే వినిపించి బంజారా బతుకుల వెలుగులు నింపాడు చేపల చెరువులు ముస్లిం భూముల కబ్జాదారుల మీద అరే ఉప్పు పాదమే నిలిపి పేదలకే పంచాడు జయ హో జయ హో మా బొల్లా బ్రహ్మన్న జయ హో జయ హో నువ్వు మళ్ళీ రావాలన్న జయ హో జయ హో మా బొల్లా బ్రహ్మన్న వినుకొండ అంబేద్కర్ కాలనీలో నాలుగు పూరిలు అగ్నికి ఆహుతయ్యాయి. కాలనీలో నివాసం ఉంటున్న పులి వెంకటేశ్వర్లు, పులి వెంకటరమణ, పగడి నారాయణ, పగడి నాగరాజుల ఇల్లు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైనట్లు బాధితులు తెలిపారు. గత రాత్రి కొందరు టపాసులు కాల్చి తమ నివాసాలపై వేయటంతోనే తమ నివాసాలు దగ్ధమయ్యాయని, తాము సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని, కారకులను శిక్షించాలని కోరారు. వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావనంలో పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో మహాశివరాత్రి మహోత్సవ పూజలు వేడుకలు జరిగాయి. శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజల వేడుకలకు భక్తులు తెల్లవారుజాము నుండే పోటెత్తారు. పూజా కార్యక్రమానికి స్వామీజీ ప్రత్యేక ఆహ్వానంతో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, సతీమణి లీలావతి, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు శివుని, పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ శివరాత్రి శుభాకాంక్ష తెలిపారు. అదేవిధంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలిపారు. మధ్యాహ్నం 10,000 మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శివరాత్రి సందర్భంగా పట్టణంలోని శివాలయాల్లో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజ్యశ్రీ హిమాలయ గురూజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా భారీగా ఎంతోమంది ఈ హోమ కార్యక్రమంలో కానీ పూజా కార్యక్రమాలన్నింటిలో చాలామంది పాల్గొన్నారు. చాలా సంతోషం వేసింది, చాలా బాగా జరిగింది ఈరోజు. విశేషంగా ముఖ్యంగా హిమాలయ గురువు గారి ఉద్దేశం, వారి గోల్, వారి లక్ష్యం కూడా ఒకటే. మన వినుకొండ ప్రదేశం అంతా కూడా, మన పల్నాడు గడ్డ అంతా కూడా కరువు ప్రాంతం. దానికి తోడు వాటర్ అనేది తాగడానికి తాగునీరు కానీ, అలాగే రైతులకి పొలాల్లో పంటలకు నీరు కానీ చాలా కరువు. అది గ్రహించే గురువుగారు మన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అందువల్లనే ఇక్కడ ఎన్నో హోమ కార్యక్రమాలు కానీ, పూజా కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ భారీగా, ఏది తలపెట్టినా కూడా చాలా భారీగా, నిర్విఘ్నంగా, చాలా చక్కగా చేస్తున్నారు. ఆ గోల్స్ మనకి, ఎందుకంటే ఆంజనేయులు గారు కూడా ఎప్పుడు అంటుంటారు మనకి ఎప్పుడు కూడా నీటి సమస్య తీరాలి అని. అలాగా గురువుగారు అంత మంచి సంకల్పంతో చేయడం అనేది మనస్ఫూర్తిగా మా వినుకొండ ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు గురువుగారికి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హిమాలయ గురూజీ గారి సారథ్యంలో, వారి నేతృత్వంలో ఈ రోజున మరి మహారుద్రాభిషేకం, అదేవిధంగా ఈ పూజాది కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి గురూజీ గారు ప్రతి సందర్భంలో కూడా మరి నవరాత్రుల్లో కానివ్వండి, ఈ విధంగా మహాశివరాత్రి రోజు కానివ్వండి, మిగతా గ్రామాలలో మిగతా రోజుల్లో కూడా ఈ విధంగా పూజలు చేసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూజలాలు పెరగాలని, అందరం పాడి పంటలతో వ్యాపార అభివృద్ధి చెందాలని వారి సంకల్పం. ఆ సంకల్పం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి కరువు రోజుల్లో కూడా ఈ రోజున మనం మరలా పంటలు పండించుకొని శుభప్రదంగా ఉన్నామంటే అది గురూజీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోనే మరి ఆ పైన కొండమీన వేయించేసి ఉన్నటువంటి
రామలింగేశ్వర స్వామి గుడి ప్రతిష్ట కూడా స్వామివారి చేతుల మీదగా జరగాలని అదే విధంగా మహాజ్యోతి ప్రజలను కూడా గురుజీ చేతుల మీదగా జరగాలని ఆ శివుని కోరుకుంటూ ఈ రోజున మహిళా దినోత్సవం ఈ సందర్భంగా మా సోదరి మణులందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గురుగారి ఆశీర్వాదంతో పేదలకి విద్యార్థులకి అందరూ కూడా అన్న సంతర్పణ జరగాలని నిత్యం అన్నదానం జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఒక సంకల్పం వచ్చే సంవత్సరానికన్నా ఆ ప్రతిష్ట కొండమేన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడి ప్రతిష్ట అయ్యే సమయానికన్నా మెట్లను కూడా పునరుద్ధరించి ఆ మెట్ల మీద కూడా పూజ చేసుకుంటూ వెళ్ళాలనేది నా చిరకాల వాంఛ ఆ వాంఛను కూడా గురూజీ గారు తీర్చాలని ఆ తీర్చే విధంగా ఆ శివుడు వారికి ఆశీర్వాద బలం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటాను టీడీపీ జనసేన కలయిక ప్రభుత్వంతో యువత భవిష్యత్తు బాగుంటుందని రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంను గెలిపించుకోవాలని టీడీపీ నాయకులు ఎస్ఆర్ శంకర శ్రీనివాసరావు తనయుడు ఉమ్మడి పార్టీల యువ నాయకుడు శంకర మణికంఠ అన్నారు. ప్రజలు యువతకు ప్రస్తుత ప్రభుత్వంతో నష్టం తప్ప అభివృద్ధి లేదని టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే మళ్లీ రాష్ట్రం ప్రగతి పదంలో ఉంటుందంటూ రానున్న ఎన్నికలను పురస్కరించుకొని ప్రజలకు యువతకు అర్థమవ్వాలని టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని మణికంఠ యువతతో పట్టణంలో ర్యాలీ చేశారు. అంతకు ముందు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు వినుకొండ ప్రజానీకానికి మహాశివరాత్రి శుభాకాంక్షలు, అందులో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము శంకర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగుదేశం జనసేన కలిపి మేము యువత ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే యువతకి ఒక ఉపాధి కల్పన, యువత చేస్తున్న ఒక స్టార్టప్స్ కంపెనీస్ కానీ వాటికి ఒక సబ్సిడీస్ కానీ ఉన్న ప్రభుత్వం సరిగ్గా దాన్ని అమలు చేయలేకపోతుంది. సో మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే ఆ యువతకు కావాల్సిన ఉపాధి అవకాశాలు అన్నీ సక్రమంగా వస్తాయని వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకే ఉద్దేశంతో యువతకు ఉపాధి కల్పాలన్న ఒకే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మనందరం గౌరవిద్దాం. ఈ తక్కువ టికెట్స్ వచ్చాయి, ఎక్కువ టికెట్స్ వచ్చాయి, ఇవన్నీ మర్చిపోండి. పవన్ కళ్యాణ్ గారు మన నాయకులు, తను ఏది చెబితే అదే మేము పాటిస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకులు, ఆయన భవిష్యత్ ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మన రాష్ట్రానికి కూడా అవసరం. అందువల్ల ఈ నిర్ణయం ఉమ్మడి యొక్క తెలుగుదేశం జనసేన యొక్క కూటమి ఈ రాష్ట్రానికి ఎంతో భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతున్నాను. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీకి నేనే కొంచెం స్ట్రగుల్స్ అవుతున్నా. ఈ కంపెనీ ఉన్న ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీస్ కానీ ఉన్న స్టార్టప్స్కి యువతకి ఎటువంటి ఎంకరేజ్మెంట్ కానీ ఏం లేదు. సో మా తెలుగుదేశం జనసేన వస్తే మాలాంటి యువకులు, ఎంటర్ప్రీనర్స్, ఇంకొంతమంది ఒక 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంగా ఈ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై జనసేన, జై జనసేన, జై టీడీపీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేశారు. వినుకొండ కొండమెట్ల వద్ద ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద శివలింగానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీగా వినుకొండ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేపట్టారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, హిందూ బంధువులు హరహర మహాదేవ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్, సమరసత అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్లు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక వైభవంగా రానున్న రోజులలో విలసిల్లనున్నదని పేర్కొన్నారు. అందులో భాగమే ఇప్పటికే కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, ఘాట్ రోడ్, గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అనేక ఆలయాలు పునర్నిర్మింపబడ్డాయన్నారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం గత 7 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భం, మహాశివరాత్రి సందర్భంగా మరి అశేష జనవాహ్యంతో భక్తులతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాలు చేస్తూ 7వ సంవత్సరంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. వినుకొండ పుర ప్రజలు, అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం చేయడం జరుగుతుంది. మనం ఏ సంకల్పం అయితే చేశామో మహాసంకల్పం అందరూ కలిసి, అదేవిధంగా ఇవాళ వినుకొండలో అనేక విధాలుగా ఆధ్యాత్మిక వైభవం వర్ధిల్లుతోంది. అనేక దేవాలయాలు బ్రహ్మాండంగా తిరిగి పునర్నిర్మాణం కానివ్వండి, ఒక మహా దశతో విలసిల్లుతున్నాయి.
अलागे कोंडपैन गुडि गानी घाट गिरिप्रश्न रोड इवन्नी कूडा अनेक अंशालुगा एदि उद्देश्यंतो मन ई कार्यक्रम निर्वहिस्तुन्नामो अदि जरुगुतुन्नंदुकु मेमु भगवंतुनिकि कूडा कृतज्ञतलु तेलियजेसुकुंटू बंधुवुलंदरिकी कूडा महाशिवरात्रि पर्वदिन शुभाकांक्षलु तेलियजेसुकुंटू विश्व हिंदू परिषत् వెనుకొండ వారి యొక్క నిర్వహణలో గత 6 సంవత్సరముల నుండి కొండ చుట్టూ గిరి ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 7వ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులు భక్తులందరికీ కూడా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముందు ముందు రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలలో హిందూ బంధువులందరం కలిసి ఒకే తాటిపై పాల్గొని మన కార్యక్రమాలను జయప్రదం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వ హిందూ పరిషత్ వెనుకొండ ఈపూరు మండలంలోని కొండ్రముట్ల గ్రామంలో ముత్యాల నారాయణ రెడ్డి గురువు శిష్యుడు చెర్లోపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్క దేవతల కొలువులను వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవార్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూలు పసుపు కుంకుమలతో అలంకరించారు. పొంగళ్ళు పొంగించి నైవేద్యంగా పెట్టారు. ఈ సందర్భంగా గురువు నారాయణ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని కొలతలు అను గ్రామంలో వేంచేసి ఉన్న మహాశక్తివంతమైన దేవతలు అక్క దేవతలన్నారు. గత 20 సంవత్సరముల నుండి గ్రామాల్లో మొక్కుబడి ఉన్న వాళ్ళు పిల్లలు అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి గ్రామాల్లోని వీధుల వెంట నృత్యాలు చేస్తూ భారీగా ఊరేగింపు చేయటం జరుగుతుందన్నారు. వీధుల వెంట అమ్మవారిని ఊరేగింపు చేయటం వలన భూత ప్రేత పిశాచాలు పోతాయని భక్తుల నమ్మకమన్నారు. గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి వాహనాలు ఏర్పాటు చేసుకుని భక్తులతో కలిసి కొలతలు అక్కదేవతల గుడికి వెళ్లారు. మహాశివరాత్రి సందర్భంగా ఈపూరు మండలం భద్రపాలెం గ్రామ సమీపంలోని సంజీవ కొండపై వెలిసిన సంజీవేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామివారికి వేకువజామున పుణ్యవచనం, గణపతి పూజ, మండపారాధన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ప్రత్యేక అలంకరణ, అష్టోత్తర శతనామ పూజలు వేద పండితులు నిర్వహించారు. వినుకొండ కారంపూడి రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శిని శంకర్రావు శ్రీనివాసరావు జనసేన క్యాడర్తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న శ్రీను అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, కార్యకర్తల అభిప్రాయాలను ఖచ్చితంగా గౌరవిస్తానని, జనసేన జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలబడతానని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, మరల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. అంతిమ నిర్ణయం కార్యకర్తలకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.